हाय फ्रेंड्स रोज वीडियो लो कैनन 3300 जिराक्स मिशीन लो टोनर अयिपोते एला पोसुकोवालो नेनु मीकु ई वीडियो लो चूपिस्तानु। ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, ना चैनल नि कोत्तगा चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी। अलाने मिशीन गुरिंचि एमैना प्रॉब्लम्स उंटे ना कामेंट चेयंडी, मीकु तप्पकुंडा रिप्लाई इस्तानु। इदैते मीकु इप्पुडु टोनर एला पोयालो चूसानु। फस्ट मनं अयिते किंद A4 ट्रे उंदि कदा, दान्नैते मनं ओपन చేసుకుందాం। ఈ ట్రే ఓపెన్ చేసి పై డోర్ తీసి మనం పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఈ డోర్ దీని మీద బేస్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ ఉన్న క్లాంప్లు అయితే తీరకుండా ఉంటాయి। అలానే ఈ లివర్ ని కూడా మనం ఓపెన్ చేసుకుందాం। దాని పక్కన లివర్ ని కూడా ఓపెన్ చేసి ఈ టూనర్ బాక్స్ ని అయితే బయటికి తీద్దాం। ఇప్పుడు దీంట్లో టూనర్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను। అలానే మనం ఈ డోర్ ఓపెన్ చేయడానికి ఈ డోర్ కి రెండు వైపులా చిన్న క్లిప్స్ ఉంటాయి, వాటిని మనం ప్రెస్ చేసి ఈ డోర్ ని అయితే ముందుకు లాగినట్లయితే డోర్ అయితే ఈజీగా ఓపెన్ అయిపోతుంది। అలానే నేనైతే దీనికి బ్లాక్ డాట్ పౌడర్ ని అయితే యూస్ చేస్తాను। ఇదైతే మనకి లెటర్స్ కూడా చాలా క్వాలిటీగా వస్తాయి। మనం ఈ పౌడర్ ని ఈ బాక్స్ లో పోసే ముందు మనం సేఫ్టీగా మాస్క్ గాని లేకపోతే హ్యాండ్ నాప్కిన్ గాని మనం ముక్కు కట్టుకోవడం మంచిది, ఎందుకంటే ఈ పౌడర్ మన ముక్కులోకి వెళ్ళడం వల్ల మనకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి। మన పౌడర్ ని అయితే ఒకే చోట పోయకుండా మన బాక్స్ లో రెండు వైపులా పోసినట్లయితే మనకి పౌడర్ అనేది బాక్స్ లో ఫిల్ అవడం జరుగుతుంది। ఈ పౌడర్ అయితే పోసేసాం కదా, అలానే కవర్ ని మనం డస్ట్ బిన్ లో పారేసుకుందాం। నేను ఒకసారి మొత్తం బాక్స్ ని అయితే క్లీన్ చేసుకుంటాను। క్లీన్ అయితే అయిపోయింది, నేను దీన్ని ఫిట్ చేసి మీకు ప్రింట్ తీసి చూపిస్తాను। మనం ఫస్ట్ అయితే ఇది కూడా క్లీన్ చేసేసుకుందాం। ఇక్కడ ఈ ట్యూనర్ బాక్స్ ని నేను మీకు ఇందాక చూపించాను కదా, మన స్ట్రైట్ గా పెట్టి మనం లోపలికి ప్రెస్ చేసినట్లయితే ఈ బాక్స్ ఈజీగా లోపల ఫిట్ అయిపోతుంది। అలానే ఈ లివర్ ని మనం రెండు లివర్స్ ని ఆన్ చేసుకుందాం। అలానే దీనికి ఛార్జింగ్ రోలర్ దగ్గర ఒక చిన్న బ్లేడ్ అయితే ఉంటుంది, ఈ బ్లేడ్ ని కూడా మనం క్లీన్ చేసుకుందాం। ఈ బ్లేడ్ ని క్లీన్ చేసుకోవడం వల్ల మన ఛార్జింగ్ రోలర్ అనేది క్లీన్ గా ఉంటుంది। దీన్ని ఫిట్ చేసి ఇప్పుడు ఈ డోర్ వేసి మీకు ఒకసారి ప్రింట్ తీసి అయితే చూపిస్తాను ప్రింట్ ఎలా వచ్చింది అనేది। అయితే వచ్చేసింది, చూశారు కదా, క్వాలిటీ కూడా చాలా బాగుంది। మీరు కూడా ఈ టూనర్ని అయితే వాడండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।